మనకు వారంటీ లేదు. బీజేపీ పని కథం, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే. సీఎం రేవంత్ రెడ్డి మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల జాబ్స్ ఏడికి పోయినాయి. అత్యధిక నిరుద్యోగులున్న దేశంగా భారత్ ను మార్చిండు. హంగర్ ఇండెక్స్ లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్. రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు. బీజేపీకి కర్ను కాల్చి వాత పెట్టాలి. కేంద్ర మంత్రిగా అంబార్పేట బ్రిడ్జిని కూడా కిషన్ రెడ్డి పూర్తి చేయలే. హైదరాబాద్ కు వరదలు వస్తే అనా పైసా పేదలకు ఇప్పించలే. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తానన్న సంజయ్ పత్తాలేడు. బీఆర్ఎస్ సచ్చిన పాము, ఆ పార్టీ గురించి మాట్లాడు వేస్ట్. కేసీఆర్ ఈటల రాజేందర్ బొమ్మ, బొరుసు లాంటోళ్ళని విమర్శ. సికింద్రాబాద్ మల్కాజ్గిరి పార్లా లోక్సభ సెగ్మెంట్ లో నిన్న ఎన్నికల ప్రచారంలో అంబార్పేటలో నిన్న కార్నర్ మీటింగ్ లో మోదీ గ్యారెంటీలకు వారంటీ లేదని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. మొత్తం మీద అక్కడ తీవ్రమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ల పైన, తర్వాత ఇక్కడ అభివృద్ధి పైన రకరకాలుగా విమర్శలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి మరో మాట అన్నాడు, ఇక పత్తా లేకుండా పోతుంది, ఏది బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోతుంది, ఆ పార్టీ గురించి మాట్లాడే వేస్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఏది బీఆర్ఎస్ సచ్చిన పామాసం ఉంటుంది కాబట్టి అయితే ఏమైతుందంటే ఇప్పుడు మళ్ళీ మనం దానికి పోయినాక మాట్లాడుకోవాలి. అయితే ఎవరు కూడా రూపాయి కూడా తీస్తలేరట. ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎవరు అభ్యర్థులు, ఎంపీ క్యాండిడేట్లు వాళ్ళు రూపాయి కూడా తీస్తలేరట. ఎందుకంటే ఎటకైనా ఓడిపోతాము, ఇక అనవసరంగా తీసుకొచ్చేసి భువనగిరిలో ప్రచారం చేస్తలేరు. పార్టీ ఫండ్ పెట్టి మమ్మల్ని గెలిపిస్తారను అంటే పార్టీ ఫండ్ పెట్టించి ఏదో నడిపిస్తారనుకుంటే అది కూడా నడిపిస్తలేరు. మమ్మల్ని జైలుకి వెళ్ళి తీయమంటే మేమెడికి వెళ్ళి తీయాలి, మేము అనవసరం ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కూడా తీయమని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థులు అంటా ఉన్నారట. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో, ఇక ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో కాకా కూడా ఆగమాగం పిసపిస చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక మళ్ళా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడు, ఇక నేను కాంగ్రెస్ పార్టీలకు నేనే పంపినా అని చెప్పేసి నేనే పంపినా, నా కోసమే పనిచేస్తున్నారు కాంగ్రెస్. ఇప్పుడు ఎట్లుంటదంటే భార్య కొడుతుందట భర్తని, పెళ్ళాము మొగని కొడుతుందట, కొడుతుంటే సావు నీ తల్లి సావు అంటుండట. అంటే విషయం ఏంటంటే మంత్రి మల్లారెడ్డి గారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు కూడా కాంగ్రెస్ పార్టీలకు జంప్ అవుతున్నారు. అట్లా జంప్ అవుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఇక నేనే పంపిస్తున్నా అంటే మంచుకుంటది అని చెప్పేసి ఇట్లా మేడ్చల్ కు గుండెకాయ, జవహర్ నగర్ బీఆర్ఎస్ మొత్తం కథమై కాంగ్రెస్ లో జాయిన్ అయింది. ఇంకా గుండెకాయ అంటారు కదా ఆయన, ఇక్కడ కీసర మొత్తం కథం పట్టించిండు. కీసరలో ఎవరు లేడు, ఇక బీఆర్ఎస్ కీసర పోయింది, గట్కేసర ఇక అన్ని మొత్తం పోయినాయి. ఇక మరి ఏం చేయాలో అర్థం కాక సెల్ఫ్ ప్రొటెక్షన్ లో మల్లారెడ్డి ఏదో ఒకటి చేస్తున్నారు. ఇక మల్లారెడ్డి గారు మోదీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగులున్న దేశంగా భారత్ మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ గ్యారంటీలంటూ బీజేపీ ప్రచారం చేస్తున్నది. అయితే మోడీ గ్యారంటీలకు బీజేపీకి వారంటీ అయిపోయింది. ఆ పార్టీని ఇక జనం నమ్మరు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ దేశ ప్రజలను నమ్మించి ముంచిండు, నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టిండు అని ఆయన మండిపడ్డారు. ఇక హంగర్ ఇండెక్స్లోను ప్రపంచంలోను అంటే ఆకలిలో ప్రపంచంలో 111వ స్థానానికి దేశాన్ని మోడీ తీసుకెళ్లారని, ఈ విషయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకన్నా మెరుగ్గా ఉన్నాయని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లోని అంబర్పేటలో, మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్లోని ఉప్పల్లో సోమవారం నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్కు మోడీ ఇచ్చింది కిషన్ రెడ్డి తెచ్చింది ఏమీ లేదు. గుజరాత్కు బంగారు గుడ్డు ఇచ్చిన మోడీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పేసి విమర్శించడం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంబర్పేటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ హాజరైన జనం అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు.